సర్వమానవాళి కోసము అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథం. నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీం, అమ్మా బాద్. ఫఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. హుదల్ లిన్నాస్ సదఖల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సృష్టికారకుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరి మణులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. మహాశయులారా, నా ప్రసంగం అందరి కోసం అందరికీ ఒకే విధంగా వర్తించేలా ఉంటుందని మనవి చేసుకుంటున్నాను. నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు అత్యంత తీవ్రమైనవి. మానవ జీవితాలు, సామాజిక వాతావరణం అశాంతి మేఘాలతో కమ్ముకుని ఉన్నాయి. రోగగ్రస్తమైన నేటి మానవాళి అనేక సమస్యలతో, సామాజిక మానసిక రోగాలతో అతలాకుతలమవుతోంది. మరోవైపు కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తుంది. దీనికంతటికీ కారణం మనిషి సాటి మనిషిపై దౌర్జన్యం చేయడం, అత్యాచారాలు, అమానుషాలు, బలవంతుడు బలహీనుణ్ణి హింసించడం, తానే రాజు తానే చక్రవర్తి అనే భ్రమకు లోనై మానవత్వాన్ని మరచిపోవడం, మద్యం ఏరులై పారడం, ఇలాంటి విషయాలెన్నో దైవాగ్రహాన్ని పెంచుతున్నాయి. అయితే ఈ రోగగ్రస్త సమాజంలో మార్పు రావాలి అంటే మనిషి అవ్యక్త రూపుడు, అద్వితీయుడు అయినటువంటి దైవాన్ని గుర్తించి ఆకాశవాణి, అమృతవాణి అయిన చిట్ట చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ సందేశాన్ని ఆచరించడం ఒక్కటే మార్గం. నిస్సందేహంగా దివ్య ఖురాన్ సర్వరోగ నివారిణి. దివ్య ఖురాన్లోని 10వ అధ్యాయం 57వ వాక్యంలో సర్వసృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు. మానవులారా, మీ ప్రభువు తరపు నుండి హితోపదేశం వచ్చేసింది. అది హృదయాల వ్యాధులకు స్వస్థత. దానిని స్వీకరించే వారికి అది మార్గదర్శకత్వం, కారుణ్యం. అనగా ఈ గ్రంథం సామాజిక ప్రశాంతత, మానసిక ప్రశాంతతనిచ్చే దివ్యవాణి. అయితే దురదృష్టం ఏమిటంటే, సాధారణంగా ముస్లిములను దివ్య ఖురాన్ ఎవరిది అని ప్రశ్నిస్తే ఇది మా గ్రంథమే అని జవాబిస్తారు. అంతేకాకుండా కొంతమంది ముస్లిముల బాధ్యతారాహిత్యం వల్ల ముస్లిమేతర సోదరులు కూడా తెలియక ఇది ముస్లిముల గ్రంథం మాత్రమే అనే అపోహను వారు కలిగి ఉన్నారు. అందుకే మనిషి హృదయం పాప పంకిలంలో కూరుకుపోయింది. అయితే మహాశయులారా, అసలు చిట్ట చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ తన పరిచయం హుదల్ లిన్నాస్ అని సాక్ష్యమిస్తుంది. అనగా మానవులందరికీ ఈ గ్రంథం మార్గదర్శకం. అంతేకాకుండా వబయ్యనాతిం మినల్ హుదా వల్ ఫురఖాన్, అనగా రుజుమార్గం చూపే, సత్య అసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి అని దివ్య ఖురాన్ బోధిస్తుంది. ఫుర్ఖాన్ అంటే గీటురాయి అని అర్థం. అనగా ఖురాన్ కేవలం జ్ఞాన గ్రంథం మాత్రమే కాదు, మన జీవితాలను తీర్చిదిద్దే, సానబెట్టే గీటురాయి కూడా. ఖురాన్ యొక్క మరో ప్రత్యేకత ఏమిటంటే, ఖురాన్ సజీవ గ్రంథం. యా అయ్యుహన్నాస్, అనగా ఓ మానవులారా అని సంబోధిస్తుంది. అందుకే 2వ అధ్యాయం 21 మరియు 22 వాక్యాలలో సర్వసృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు. మానవులారా, మిమ్మల్ని, మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి. దీని ద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశముంది. ఇంకా 6వ అధ్యాయం 95వ వాక్యంలో విత్తనాన్ని టెంకను చీల్చేవాడు అల్లాహ్. ఆయనే సజీవమైన దానిని నిర్జీవమైన దాని నుండి తీస్తాడు. ఇంకా నిర్జీవమైన దానిని సజీవమైన దాని నుండి విసర్జింపజేసేవాడు ఆయనే. ఈ పనులన్నీ చేసేవాడు అల్లాహ్యే. ఇంకా 14వ అధ్యాయం 12వ వాక్యంలో సర్వ మానవులకు ఇదొక సందేశం అని స్వయంగా దివ్య ఖురాన్లో అల్లాహ్ సాక్ష్యమిచ్చాడు. దివ్య ఖురాన్ 92వ అధ్యాయం 12వ వాక్యంలో అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు. నిస్సందేహంగా సన్మార్గం చూపవలసిన బాధ్యత మాపై ఉంది.
కావున దివ్య ఖురాన్ ఏ ఒక్కరి సొత్తు కాదు. ఏ విధంగానైతే గాలి నీరు ప్రతి ఒక్కరివో, అదే విధంగా దివ్య ఖురాన్ అందరి గ్రంథం. అందుకే దివ్య ఖురాన్ బోధనలు ఏ ఒక్క వర్గాన్నో, ఏ ఒక్క తెగనో, లేక ఏ ఒక్క జాతినో ఉద్దేశించబడలేదు. అందుకే 4వ అధ్యాయం మొదటి వాక్యంలో దివ్య ఖురాన్ మానవుల్ని ఈ విధంగా సంబోధిస్తుంది. మానవులారా, మీ ప్రభువుకు భయపడండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడు, అదే ప్రాణి నుండి దాని జతను సృష్టించాడు. ఇంకా ఆ జంట ద్వారా ఎంతో మంది పురుషులను, స్త్రీలను అవనిలో వ్యాపింపజేశాడు. అనగా మానవులందరూ జన్మరీత్యా సమానులే అనే విప్లవాత్మకమైన పిలుపును ఇచ్చి చిట్ట చివరి దైవ ప్రవక్త కారుణ్యమూర్తి అయిన మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆచరణాత్మకమైన ఆదర్శ జీవితం ద్వారా అంటరానితనాన్ని, అసమానతలను, కుల వర్గ వర్ణ విభేదాలను వాటి పునాదులతో పెకిలించి వేయడం జరిగింది. కావున మహాశీయులారా, దివ్య ఖురాన్ బోధనలు విశ్వజనీనమైనవి. అందుకే దివ్య ఖురాన్ 5వ అధ్యాయం 2వ వాక్యంలో మంచికి, దైవభక్తికి సంబంధించిన పనులలో అందరితోనూ సహకరించాలి, పాప కార్యాలలో, అత్యాచారాలలో ఎవరితోనూ సహకరించకండి అని ఆదేశిస్తుంది. ఇంకా మరో చోట 21వ అధ్యాయం 92 మరియు 93 వాక్యాలలో మానవ జాతి అంతా ఒకే సంఘం, నేను మీ ప్రభువును, కనుక మీరు నన్ను ఆరాధించండి, కానీ ప్రజలు తమలో తాము ధర్మాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకున్నారు, అయినా అందరూ మా వైపునకే మరలవలసిందే. సోదర సోదరిమణులారా, విభజనకు వీలులేని సృష్టికర్త అయిన ఆ దైవాన్ని విభజించుకున్న దాని ఫలితంగా మానవ సమాజం కూడా ముక్కలు ముక్కలుగా విడిపోయింది. దివ్య ఖురాన్ మరికొన్ని బోధనలు క్లుప్తంగా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. 4వ అధ్యాయం 3వ వాక్యంలో తల్లిదండ్రుల ఎడల సద్భావంతో మెలగండి, అనాథలు, నిరుపేదల పట్ల మంచిగా వ్యవహరించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రజలు అడుగుతారు, అల్లాహ్ మార్గంలో మేము ఏమి ఖర్చు చేయాలి అని. దానికి సమాధానంగా దివ్య ఖురాన్ 2వ అధ్యాయం 215వ వాక్యంలో అల్లాహ్ ఈ విధంగా ఆదేశిస్తున్నాడు, మీరు ఏమి ఖర్చు చేసినా దానిని మీ తల్లిదండ్రుల కొరకు, అనాథలు, నిరుపేదలు, బాటసారుల కొరకు ఖర్చు చేయండి. మీరు ఏ మేలు చేసినా దాన్ని అల్లాహ్ తెలుసుకుంటాడు అని వారికి చెప్పండి. అనగా సోదర సోదరిమణులారా, అల్లాహ్ మార్గంలో ఖర్చు అంటే మసీదులు, ఆలయాలు కట్టమని చెప్పలేదు. వాస్తవానికి అది కూడా దైవ మార్గమే, కానీ అసలు హక్కుదారులు తల్లిదండ్రులు, బంధువులు మొదలైన వారని, ఇదే అసలు సత్కార్యమని సృష్టికారకుడు అయిన అల్లాహ్ ఆదేశించాడు. ఇదే విషయాన్ని ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా, భూవాసులపై దయ చూపండి, ఆకాశవాసి మీపై దయ చూపుతాడు అని ప్రవచించారు. పరస్పర దౌర్జన్యాలను ఖండిస్తూ 2వ అధ్యాయం 86వ వాక్యంలో అల్లాహ్ ఈ విధంగా ఆదేశిస్తున్నాడు, మీరు ఒకరినొకరు చంపుకోరాదు, గృహాల నుండి బహిష్కరించుకోరాదు, ముఠాలను కట్టరాదు. ఇంకా 5వ అధ్యాయం 32వ వాక్యంలో అన్యాయంగా ఒక మానవుడిని చంపినవాడు సమస్త మానవులను చంపినట్లే, ఒక మానవుడి ప్రాణాన్ని కాపాడినవాడు సమస్త మానవుల ప్రాణాలను కాపాడినట్లే అని దివ్య ఖురాన్ ఆదేశిస్తుంది. 55వ అధ్యాయం 8వ వాక్యంలో సృష్టిలోని సమతూకాన్ని భంగపరచకండి అని, 49వ అధ్యాయం 10వ వాక్యంలో న్యాయం చెయ్యండి, న్యాయం చేసేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు అని ఆదేశించడం జరిగింది. దివ్య ఖురాన్ తల్లి ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ 46వ అధ్యాయం 15వ వాక్యంలో అతని తల్లి అతనిని ఎంతో శ్రమతో తన గర్భంలో మోసింది, మరెంతో శ్రమతో అతనిని కన్నది. ఇదే విషయాన్ని ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా, తల్లి పాదాల క్రింద స్వర్గముంది, తండ్రి స్వర్గానికి మహాద్వారం అని ప్రవచించారు. పరస్పర సంబంధాలను గురించి 41వ అధ్యాయం 34వ వాక్యంలో ప్రవక్త, మంచి చెడు ఒకటి కావు, నీవు చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించు, అప్పుడు నీ పట్ల శత్రుభావం కలవాడు కూడా
ప్రాణ స్నేహితుడైపోవడాన్ని నీవు గమనిస్తావు. ఈ సుగుణ యోగం సహనశీలులకు తప్ప మరెవరికీ లభ్యం కాదు. ఈ స్థానం మహా అదృష్టవంతులకు తప్ప మరెవరికీ దక్కదు అని దివ్య ఖురాన్ శుభవార్తనిచ్చింది. ఈ విధంగా మెలగమని ఆదేశించింది. మహిళా సమానత్వం మరియు ఆమె ఆర్థిక భద్రత గురించి 4వ అధ్యాయం 7వ వాక్యంలో తల్లిదండ్రులు, దగ్గరి బంధువులు విడిచి వెళ్లిన ఆస్తిలో పురుషులకు భాగముంది, అదేవిధంగా స్త్రీలకు కూడా భాగముంది అని సర్వసృష్టికర్త అయిన అల్లాహ్ ఆదేశించాడు. సోదర మహాశయులారా, స్త్రీ శిశు హత్యలను నిషేధించిన కారుణ్య సరోవరం దివ్య ఖురాన్ 81వ అధ్యాయం 9వ వాక్యంలో నీవు ఏ తప్పు వల్ల హత్య చేయబడ్డావు అని తీర్పు దినాన అల్లాహ్ అడిగి శిక్షిస్తాడని హెచ్చరించడం జరిగింది. మహాశయులారా, మనిషి విచక్షణారహితుడు కావడానికి కారణం తనను ప్రశ్నించేవాడే లేడని అతను భావించడం. అందుకే దివ్య ఖురాన్లోని 75వ అధ్యాయం 3వ వాక్యంలో అల్లాహ్ ఈ విధంగా హెచ్చరిస్తున్నాడు. ఏమిటి, మానవుడు మేమతని ఎముకలను పూడ్చలేమని అనుకుంటున్నాడా? ఇంకా 75వ అధ్యాయం 4వ వాక్యంలో తప్పకుండా పూడ్చగలము, మేమతని వ్రేళ్ల కొనలను సైతం యథాతథంగా సవరించగలం అని కూడా హెచ్చరించడం జరిగింది. ఇంకా 5వ అధ్యాయం 90వ వాక్యంలో సారాయి, జూదం, బలిపీఠాలు, జోస్యం కోసం వాడే బాణాలు ఇవన్నీ పరమ నీచమైన శైతాను చేష్టలు కాబట్టి వాటికి మీరు దూరంగా ఉండండి అని ఆదేశించడం జరిగింది. ఇంకా ఈ ప్రపంచం ఒక పరీక్షాస్థలమని చెప్పి 76వ అధ్యాయం 1-3 వాక్యాలలో ఈ లక్ష్యం కోసం మేము అతనిని వినేవాడిగా, చూసేవాడిగా చేశాము, మేము అతనికి మార్గం చూపాము. ఇంకా 96వ అధ్యాయం 1-5 వాక్యాలలో సృష్టికర్త అయిన అల్లాహ్ ప్రవక్తను ఇలా ఆదేశించాడు. ఓ ప్రవక్త, పఠించు సర్వాన్ని సృష్టించిన నీ ప్రభువు పేరుతో. ఆయన పేరుకుపోయిన నెత్తుటి ముద్దతో మానవుణ్ణి సృజించాడు. పఠించు, నీ ప్రభువు పరమ దయగలవాడు. ఆయన కలం ద్వారా జ్ఞానం నేర్పాడు. మనిషి ఎరుగని జ్ఞానాన్ని అతనికి ప్రసాదించాడు. అనగా మనిషి యొక్క పుట్టుక అంధకారంలో జరగలేదని దైవం తన గ్రంథాల ద్వారా, తన ప్రవక్తల ద్వారా ఎల్లప్పుడూ మనిషికి మార్గం చూపుతూనే ఉన్నాడని ఈ చిట్ట చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ ధృవీకరిస్తుంది. అందుకే ఈ దివ్యవాణిలో వ్యక్తిగత, కుటుంబ, సామూహిక, ఆర్థిక, రాజకీయ సమస్యల పరిష్కారాలనే కాదు, ఉత్తమ మార్గదర్శకాలు కూడా మనం పొందుతాం. కనుక ఖురాన్ను అవగాహనాత్మకంగా పారాయణం చేద్దాం. మన జీవితాలని కాదు, ప్రపంచ గతిని మార్చేసే ఆ బోధనల స్ఫూర్తితో ముందుకు సాగుదాం. వాఖిరు దావానా అనిల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. దైవ శాంతి, శుభశ్రేయాలు మనందరిపై వర్షించునుగాక. ఆమీన్.